రైతులు పంట బీమాను చేసుకొని ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని అలాగే చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడమే జరుగుతుందని కిష్టాపూర్ సొసైటీ చైర్మన్ నాగులగారి మల్లేశంగౌడ్ సర్పంచ్ గోదావరి సొసైటీ కార్యదర్శి నవీన్ అన్నారు. కొల్చార మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ నాగులగారి మల్లేశంగౌడ్ సర్పంచ్ గోదావరి ముఖ్య అతిథులుగా హాజరై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యాన్ని తూకం వేశారు. అలాగే మండలంలోని కోనాపురు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మంజుల జెడ్పీటీసీ మేఘమాల లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ సొసైటీ చైర్మన్ మల్లేశంగౌడ్ సర్పంచ్ గోదావరి మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మద్దతు ధర పొందాలన్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో అకాల వర్షాలతో పంట కోత రంగు మారిందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని రైతుల నుంచి చివరి గింజ వరకు ఎలాంటి ధాన్యమైన కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అరిగి రమేష్ మూత్కు మల్లేశం అప్పచిపల్లి సర్పంచ్ ఝాన్సీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పిఎస్ఎస్ కిష్టాపూర్ తరఫున సొసైటీ తరఫున కేంద్రానికి ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ తిరునగారి గోదావరి మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మా పాలకవర్గం సభ్యులకు, మా సిఇఓ గారికి, అలాగే రైతు సమన్వయకర్త కిష్టాపూర్ గ్రామ సత్యనారాయణ గారు, ఇక్కడికి వచ్చిన వివిధ రైతు నాయకులు నారాయణ గారు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఏదా ఎప్పుడు చేసుకునే విధంగా ఈ వానాకాలం సీజన్కి మన కిష్టాపూర్ సొసైటీ తరఫున కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 1888 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకొని దళారీల చేత మోసపోకుండా అందరూ కూడా ఈ సెంటర్కి వడ్లు తెచ్చి మీరు ఖరీదు చేసుకోగలరు. అలాగే ఇక్కడికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి మన సర్పంచ్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసి కోరుచున్నాను. సొసైటీ చైర్మన్, తర్వాత వైస్ చైర్మన్, డైరెక్టర్స్, సెక్రటరీ నవీన్, కిష్టాపూర్ గ్రామ రైతులు, రైతు బంధు నాయకులు, ఈరోజు ఈ యొక్క రైతులకు ఉద్దేశించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే కొంతమంది రైతులు వారి యొక్క పంట పొలాలు చాలా వరకు నష్టపోయినాయి. అది ప్రభుత్వం కూడా విదితమే, ఎందుకంటే అకాలమైన వర్షాలతోటి చాలామంది రైతులు కూడా నష్టపోయిన విషయము ఆడేవగరుడు మన కిష్టాపూర్ గ్రామంలో సందర్శించు, వారు కూడా చూసిండ్రు. అయితే ఈ ధాన్యము ఎలా ముక్కిపోయినదైనా సరే ప్రభుత్వము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు ప్రభుత్వం ఎంతో కొంత, ఎందుకంటే రైతులు ఇంకా అవగాహన అనేది కలగటం లేదు. ఎందుకంటే ఈ యొక్క పంట బీమాను ఎవరు కూడా కట్టుకోవటం లేదు. కేవలము ఒక ఎకరాకు 650 రూపాయలు రైతు బీమా